ఏడ తప్పులు ఉన్నాయేం కాదు కానీ కొన్నిటి మీద తప్పులు రాస్తే మాత్రం ఆగమైతాం మొదలు పెన్లి కారట్ల గురించి చెప్పుకోవాలి ఇప్పుడు పదహారో తారీఖు లగ్గం ఉంటే ఒకటి ప్రింట్ పడకుంటే ఏంది కదా ఆరు తారీఖు నాడే పెళ్లి అనుకుని ఇంటి ముంగడ దిగుతారు చుట్టాలంతా ఇక ఆధార్ కారట్లు ఆ పోర్టవల్ వాళ్ళు ఉన్నది మనమే కాదో మనకే తెలియదు గంత చక్కగా దింపుతారు సరే పోర్టవల్ అంటే ఓకే అందులో ఒక్క నెంబర్ తప్పు పడితే అది మన కారటే కాకుండా పోతుంది ఇక ఓటర్ గుర్తింపు కారటు పద్దెనిమిది ఏళ్ళు నిండి నొలకిస్తారు ప్రింటింగ్ లాపిల్ల కానీ పాదారేళ్ళని పడితే ఇంటికాడ ఏడుచుకుంటూ కూర్చోవలసిందే వీటినన్నా వెనకనన్నా ముందన్న సై చేసుకోవచ్చు కానీ ఘాటి పరిస్థితి ఏంది ఒక పారి ఈ ఐదు వందల నోటును పరిచ్చబట్టి బట్టి చూడుండ్రీ ఆ ఏముంది గాంధీ తాత నవ్వుతూనే ఉన్నాడు మీద పెద్ద బ్యాంకు పేరు ఉంది నడుమిట్ల ఏంటి తీగుంది ఐదు వందలు అనక్షరాలు కూడా ఉన్నాయి మూడు సింహాలు ఉన్నాయి తిప్పి చూసినా ఈడ కూడా అంతా మంచిగానే ఉన్నదిలే అని అంటున్నారులే కానీ సీరియల్ నెంబర్ లేదు గాంధీ తాత పక్కకు కింద ఇగో గీడ సీరియల్ నెంబర్లు ఉండాలే అర్రే ఎవడు దొంగ నోట్లు అచ్చి పోసి ఆత్రంలో మర్చిపోయిండేమో అని అనుకునేరు కొద్దు మన ఆర్బీఐ ఆఫీసర్లు అచ్చివోసిన నోట్లే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పట్నంలా ఎస్బీఐ ఏటీఎంలకెళ్ళి నంబర్లు లేని నోట్లు వెళ్ళినాయి మొన్ననే ఢిల్లీలో ఒక ఏటీఎంల కార్డ్ గీకితే రిజర్వ్ బ్యాంకు బదులు చిన్నపిల్లల బ్యాంకు పేరుతో నోట్లు వచ్చినాయి వారే వా మన ఆఫీసర్లు ఏమన్నా డ్యూటీ చేస్తుండ్రా ప్రింటింగ్ వేసినప్పుడు పెట్టెల జమాయించినప్పుడు బ్యాంకులకు వచ్చినప్పుడు ఏటీఎంలో పెట్టినప్పుడు ఎవ్వరు చూస్తలేరు అన్నట్టు మంది చేతులకు వచ్చినప్పుడే అది మంచిదో కాదో తెలుస్తుంది అన్నట్టు ఏ మీకంటే దొంగ నోట్లు వచ్చి వస్తువులేనా ఏమన్నారు పో దొంగ నోట్ అని టెక్నిక్ టెక్నిక్తో వేస్తుండ్రు మేమైతే మళ్ళా మళ్ళా చెప్తున్నాం మంది ఇచ్చిన నోట్లే కాదు బ్యాంకుల ఏటీఎంల పైసలు తీసినప్పుడు కూడా ఒకటికి పది మాట్ల పరిచబట్టి చూడండి